వాసన అదిరిపోతుంది. ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్స్రే చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దుటించి పచ్చ మంచిన కూడా ముట్టలేదు. రే సొంటే, లరా. ఏంటి లారా? రే పాప వాణ్ణి కూడా పొంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డ మానేసు? ఇద్దరు అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? నీలాగా నాకేం పని పాటలేదు అనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడడానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా. ప్రమిళాచరణ సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి ఖచ్చిత్తలే. అన్నయ్య వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్నయ్య? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనసులో ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? అంతే. భోజనం రెడీ, రండి. ఏంటి ఇంకా రాలేదా? ఏంటయ్యా టైం 10:10 అవుతుంది, బోర్డు మీద 10 గంటలని రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్. మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదాన్ని అర్థం. అవును ఎవరు? నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పు తప్పుకోవయ్యా. అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తుంది విన్నాను. ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే వింటయ్యా, ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉండిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా. తప్పేనండి. కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ఒట్టికెళ్ళేస్తారు, అలా నా కసి తీర్చుకుంటాను. మీ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. సర్లే కానీ నువ్వు పని చెయ్యి, మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే? ఓ నా పేరు చెప్పలేదు, నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకి వస్తావు. నువ్వు ఇక్కడే ఉండు, అన్నయ్య మూడు ఎలా ఉందో చూసి నేను లోపలికి తీసుకెళ్తాను. ఓకే అలాగే. అన్నయ్య. ఏంట్రా? నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను, గుర్తుందా? ఏ విషయం? అదే అన్నయ్య, నేను ఓ అమ్మాయిని. ఓ అమ్మాయిని లవ్? ఓహో లవ్ చేస్తున్నావా? ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పావురా? ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను. సారీ అన్నయ్య, నీకు చాలాగా చెప్పాలనుకుంటున్నాను కదా, అందువల్ల చెప్పేశానేమో అనుకున్నాను. ఓహో ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య, బయట నిలబడి ఉంది. బయట నిలబెట్టడం ఏమిట్రా, లోపలికి తీసుకురా. అలాగే అన్నయ్య. ఏయ్ అన్నయ్య మంచి మూడ్లో ఉన్నాడు, రా. కమ్. ఎందుకంటా వింటయ్యా, ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఒణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా? తప్పు కదా. తప్పేనండి. అదేంట్రా, మనిషి ఓ పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది. అది మర్యాద అన్నయ్య, మర్యాద. అవును, నీ పేరేంటమ్మా? నందిని. నందిని. నందిని అన్నయ్య. ఏ ఆ ముఖతం చెప్పలేదా? పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య, మేమిద్దరం ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు. ఓహో కదా. నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను. ఏం చేస్తానండి? ఏం చేస్తానా, సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలు కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టికెళ్ళేస్తారు. అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకోనరా. తలెత్తు.
చెప్తా? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను. గుడ్, పైకి వస్తాం. ఏమి మీ అన్నయ్య? అవును. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈయనే మీ అన్నయ్యని తెలియక తెలియక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా దురుసుగా మాట్లాడాను. ఆయన పెళ్లి తప్పుకోరు. అలాంటి చిన్న చిన్న విషయాల్ని మా అన్నయ్య పట్టించుకోడు. అయినా నేను కన్విన్స్ చేస్తాను కదా. ఆయనకంత అవమానం జరిగాక ఎందుకు కన్విన్స్ అవుతారు? చూడు, నువ్వు వేరే పెళ్లి చేసుకుని నీకు పుట్టబోయే బిడ్డకు నా పేరు పెట్టుకో. నేనే నుయ్యగుయ్యో చూసుకుంటాను. అదిగా చూపు చూడు, ఆయన చూపు అట్లా ఉంది. నందిని, నా మాట విను ప్లీజ్. నందిని, శేఖర్ ఆ అమ్మాయి చెప్పింది నిజమే. తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశానో అప్పుడే నేను నిర్ణయానికి వచ్చేసాను. విన్నావా? విన్నావా? నేను చెప్పానుగా, ఆయన ఆల్రెడీ ఓ నిర్ణయానికి వచ్చేసారట. ఇక్కడ వెళ్తాను. అలాగే వెళ్ళు. వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నల్ని తీసుకురా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటాం. వడుందా? ఇంట్లో చెప్పచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడి గారు? వాడా, ఒక్క నిమిషం వస్తా. ఇంకేమన్నా కావాలా? వద్దు. ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా, మరి వడెక్కడది? నిన్న ఎలకవోలో వడపెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు. నాకేమో సుబ్బారాయుడు, బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడకి అపరాన్ని పంపించావా? మీ అమ్మాయికి అపరాన్ని పంపించావా? ఓకే, కలుస్తానులే. మీకేం కావాలి సార్? 40 పైసలు తగ్గింది. మీ హోటల్ లో టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థాంక్స్ అండి. అంతా మీలా ఉండదు అయ్యా. ఎలా సుబ్బారావా, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగలాగే. మిగతా చిల్లర ఉన్నాయి. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏంది అంటారండి? అండి, 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నాయి. ఏంది జోకులు ఎత్తున్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే, అసలు 100 రూపాయలు కూడా చిల్లర పట్టవేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమన్నా విన్నారా? విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను, బిల్లు 32.5 తీసుకుని మిగతా చెల్లిమంటే అసలు నేను 100 ఇవ్వలేదంటే ఎందుకే అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఇచ్చే. ఉద్దేన డబ్బు ఒక బసలైపోద్ది. వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి. ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మామ గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీర్చుడు, 100 రూపాయలు కనపడతాయి. చాలు చాలే, ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్లా పెట్టలో ఉంది. ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకి ఏముందండి, నా బిల్లు పోను, మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో, తిరగాసుగా మాట్లాడుతున్నావు. నా బిల్లు 32.5 కదా. మీ బిల్లు ఏది? ఇదిగో. మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారంటానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారంటానికి సాక్ష్యం నేనే. ఓయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు? కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు? ఇది కొట్టేసిన బాబుతేనా? నాకు ఎట్ట ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఓయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకో. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఒరే శుంఠి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. వెళ్ళండి.